నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ ఝాన్సీ. రాష్ట్రంలో అనేక జాగ్రత్తలు తీసుకోవడంతో కరోనాను నియంత్రించగలిగామని, మరింత అప్రమత్తతో అవసరమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని, అయినా మరింత అప్రమత్తత అవసరమని ఉప ముఖ్యమంత్రి మరియు రెవెన్యూ శాఖ మంత్రులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయపు సమావేశ మందిరంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, జిల్లా కలెక్టర్ జై నివాస్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మన జిల్లా ఎక్కువ టెస్టులు చేసే గౌరవం మనకు దక్కింది. అలా చేయడం వల్లనే మొదటి 3 నెలలు అసలు కరోనాను పూర్తిగా అదుపులో చేసిన మనం, క్రమేపీ వలస కార్మికులు బయట నుంచి వచ్చినటువంటి జనాభాతో కొంచెం పెరిగినా, మళ్లీ చివరి నెలలో పూర్తిగా అదుపు చేసి ఈ డిసెంబర్ నెలలో పూర్తిగా లేనటువంటి పరిస్థితికి మనం చేరుకున్నాం. నిజంగా అది అభినందనీయం. ఇది ఉమ్మడి అందరి ప్రయత్నంతో మన సూచనలు సలహాలు ఎవరిచ్చినా, ఎవరు గైడ్ చేసినా ఆచరణలో అందరూ కలిసి చేయడం వల్ల మాత్రమే ఇది సాధ్యపడుతుందని నమ్మేవాడిని నేను. మరి ఇది ఇంకా మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది. జిల్లాలోని నిరుపేదలకు అన్ని విధాలా బాసటగా నిలవాలని లయన్స్ క్లబ్ ప్రతినిధులకు శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ నాయుడు కోరారు. జిల్లా ప్రజలకు అత్యవసరంగా వైద్య సేవలు త్వరితగతిన అందించాలనే తలంపుతో ఎంపీ నిధుల నుండి లయన్స్ క్లబ్ కు అంబులెన్సులను అందజేస్తున్నానని శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శనివారం లయన్స్ క్లబ్ ప్రతినిధుల సమక్షంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు అంబులెన్స్ ను ప్రారంభించి వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రజలకు అత్యంత ప్రధానంగా త్వరితగతిన వైద్యం అందించవలసిన పరిస్థితులు ఎక్కువగా ఉత్పన్నమవుతున్నాయని, కనుక ఈ సేవలను సమర్థవంతంగా అవసరమైన వారికి ఉపయోగపడే విధంగా లయన్స్ క్లబ్ సేవలను విస్తరింపజేయాలని కోరారు. కలియుగ దైవం శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని స్వామివారి కళ్యాణోత్సవం పాల్గొన్న పవన్ కళ్యాణ్. కృష్ణా జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారు. గుడివాడ నియోజకవర్గంలోని డోకిపర్రులో వెలిసియున్న కలియుగ దైవం శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు పవన్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు. అక్కడి నుంచి గుడ్లవల్లేరు మీదుగా డోకిపర్రు చేరుకున్నారు. పవన్ వెంట జనసేన పార్టీ ముఖ్య నేతలు కూడా ఉన్నారు. రాజాంలో పేరికే ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి, సౌకర్యాలు శూన్యం, స్థానికుల ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం. శ్రీకాకుళం జిల్లా రాజాం అతి పెద్ద వ్యాపార కేంద్రంగా పేరుగాంచిన పట్టణమైతే, ఇక్కడి ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో మాత్రం కనీస సౌకర్యాలు లేక గత కొన్ని సంవత్సరాలుగా మూలక చేరిన పరిస్థితి నెలకొంది. కనీసం వైద్యాధికారులు, జిల్లా అధికారులు పట్టించుకోకపోవటం దారుణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు కదిలిన యంత్రాంగం రెవెన్యూ డివిజనల్ అధికారి పరిశీలించేందుకు నియమించారు. ఈ ఆసుపత్రి అంటే రోగులకు మంచి విశ్వాసం ఉండేదని, రోగులకు తగ్గట్లు డాక్టర్లు, సిబ్బంది వైద్య సేవలు అందించేవారని, ఇప్పుడు మాత్రం ఇటువంటి సేవలు అందించకపోవటంతో ప్రైవేటు ఆసుపత్రుల వైపు మొగ్గు చూపటంతో పేరున్న ప్రభుత్వ ఆసుపత్రి రోగులు రాక ఖాళీ మంచాలే దర్శనమిస్తున్నాయి. దీనికి ప్రధాన సమస్య ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేకపోవటం, మరోవైపు వచ్చే రోగులపై సిబ్బంది దురుసుగా ప్రవర్తించడం వంటివి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందటంతో ఆర్డీఓ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి రికార్డులను పరిశీలించగా కొంతమంది డాక్టర్లు, సిబ్బంది లేకపోవటంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా మీ పనితీరును మార్చుకుని గతంలో ఉండే విధంగా ఓపీ పెరిగేలా చూడాలని, లేని పక్షంలో ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని హెచ్చరించారు. నరసన్నపేట మండలంలో కరోనా నేపథ్యంలో అధికారులు, స్థానికులు ఎంతో చొరవ చూపారని వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని మండల ప్రత్యేక అధికారి వెంకటరామన్ తెలిపారు. కరోనా వ్యాధిని అరికట్టేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 50 రోజుల పాటు ప్రత్యేక అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నామని మండల ప్రత్యేక అధికారి వెంకటరామన్ తెలిపారు. ఇప్పటి వరకు కరోనా వ్యాధితో పోరాటం చేశామని, దీని వలన మంచి ఫలితాలను సాధించుకోగలిగానని తెలిపారు. ఈ సందర్భంగా కృషి చేసిన స్థానికులకు, అధికారులకు, మీడియా మిత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవికుమార్, తహసీల్దార్ ప్రవళిక ప్రియ పాల్గొన్నారు. చాలా సులువుగా చేయగలిగినాం అని చెప్పడంలో మాకు ఎటువంటి సందేహం లేదు. పాత్రికే మిత్రులందరూ కూడా ఆ పర్టికులర్గా కష్టకాలంలో ప్రజలకి మా తరఫున నిలబడి వారికి చేయవలసినటువంటి సలహాలు, సూచనలు,
చాలా చక్కగా నీరు కూడా ఇవ్వడం వల్ల ప్రజలు కూడా మాకు మంచి కోఆపరేషన్ చేయడం వల్ల మన నర్సంపేట మండలానికి సంబంధించి చాలా వరకు డ్యామేజ్ని తగ్గించామని చెప్పి మేము అనుకుంటున్నాం. మన జిల్లాలో అయితే ప్రధానంగా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు కలిగా మంచి లీడర్షిప్లో మొత్తం అన్ని మండలాల్లో కూడా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా చాలా చక్కగా కష్టపడి మన తల్లిగా ఆ కార్యక్రమాలన్నీ కలెక్టర్ గారు తల్లిగా ఆధ్వర్యంలో చేయడం జరిగింది. జాతీయ లోక్ అదాలత్లో త్వరితగతిని కేసులు పరిష్కారం చేయడం జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి రామకృష్ణ తెలిపారు. శనివారం ఉదయం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని కక్షిదారులను ఉద్దేశించి మాట్లాడారు. దేశవ్యాప్తంగా అన్ని కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించబడుతుందని, దీనితో పాటు వర్చువల్ లోక్ అదాలత్ కూడా నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించడం జరిగిందని పేర్కొన్నారు. కక్షిదారులు కోర్టులకు రాకుండా వారు ఉన్న ప్రాంతం నుండే వారి కేసు వివరాలు, రాజీ షరతులను మెయిల్ ద్వారా పంపించినట్లయితే వాటికి పరిశీలించి తిరిగి అవార్డుని తయారు చేసి వర్చువల్ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు. రాజీ మార్గంలో లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించడం వలన ఉభయులకు సమన్యాయం జరుగుతుందని, అలాగే కోర్టుకు చెల్లించిన ఖర్చులు కూడా తిరిగి చెల్లించడం జరుగుతుందని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. షరతులను రాసుకుని ఇచ్చినట్లయితే కనుక అవి చట్టబద్ధంగా ఉన్నాయా లేదా అనేది మాత్రమే ఇక్కడ బెంచ్లో ఉండేది. ఎవరెవరు ఉంటారంటే ఒక జడ్జి గారు ఉంటారు, బట్ వారు కూడా మిగతా మెంబర్స్తో పాటుగా సమానమయ్యే వారు. ఒక అడ్వకేట్ ఉంటారు, ఎందుకంటే లా తెలిసి ఉండాలి కాబట్టి. ఇంకొక సోషల్ వర్కర్ ఉంటారు అనమాట. అలా బెంచ్లో ప్రతి బెంచ్లో ముగ్గురు ఉంటారు. వారు ఆ షరతులన్నీ చట్టబద్ధంగా ఉన్నాయా లేదా అని స్క్రూటినీ చేసి ఇమీడియట్గా మీకు అవార్డు పాస్ చేస్తారు. పూర్వకమైన పరిష్కారం లోక్ అదాలత్ ద్వారా సాధ్యపడుతుందన్న, లోక్ అదాలత్ కు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందని వివరించారు. జిల్లా కలెక్టర్ జెనివాస్ మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన కేసులు పరిష్కరించబడతాయని, ముఖ్యంగా రెవెన్యూ కేసులు ఎక్కువగా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఇరు వర్గాల రాజీ మార్గంతో పరిష్కరించబడినందున ఇతర కోర్టును ఆశ్రయించవలసిన అవసరం కూడా ఉండబోదని కలెక్టర్ తెలిపారు. జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిని కేసుల పరిష్కారం జరుగుతుందని మున్సిఫ్ మెజిస్ట్రేట్ జి శ్రీనివాసరావు తెలిపారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా నరసనపేట మండల కేంద్రంలో స్థానిక న్యాయస్థానం వద్ద మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించామని జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు వర్చువల్ విధానాల ద్వారా కేసులను పర్యవేక్షించాలని, ఈ దిశగా 30 కేసులను పరిష్కరించామని ఆయన స్పష్టం చేశారు. దీర్ఘకాలికంగా ఉన్న కేసులను మెగా లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన పరిష్కారం చేసుకోవచ్చునని ఆయన తెలిపారు. కుద్దము గ్రామంలో ఘనంగా లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని మొత్తైదువులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా నరసనపేట మండలం చిక్కాలవలస పంచాయతీ కుద్దుము గ్రామంలో భవానీ సహిత సోమేశ్వర ఆలయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ లక్ష్మీనాయుడు ఆధ్వర్యంలో కార్తీక ఏకాదశిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన అన్నారు. లక్ష దీపోత్సవంలో భాగంగా సుమారు 500 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. జిల్లాలో పలు శివాలయాల్లో శని త్రయోదశిని పురస్కరించుకుని భక్తులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలోని పలు శివాలయాల్లో కార్తీక శుద్ధ శని త్రయోదశి పురస్కరించుకుని భక్తులు శివాలయం వద్ద ఉన్న శనీశ్వర ఆలయంలో పూజలు నిర్వహించారు. అమావాస్య ముందు వచ్చే శని త్రయోదశి నాడు శనీశ్వరుడికి పూజలు నిర్వహించడం వలన జాతకరీత్యా మంచి ఫలితాలు ఉంటాయని వేద పండితులు తెలుపుతున్నారు. ఈ దిశలోనే శనివారం తెల్లవారుజాము నుండే పూజాది కార్యక్రమాలు నిర్వహించేందుకు భక్తులు బారులు తీరారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని హెచ్ఎల్ఏ శాసనసభ్యుడు గొర్లె కిరణ్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
ఎచ్చర్ల నియోజకవర్గం ధనస్థల మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ హనుమంత్ కూర్మనాథరావు పర్యవేక్షణలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఉపాధి వేతనదారులు రక్తదానం చేయటం ఎంతో ఆనందదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం సిబ్బంది, సెక్రటరీలు, గ్రామ సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్లు ఈ రక్తదాన శిబిరంలో దాదాపు 100 మంది వరకు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడీలు, రెడ్ క్రాస్ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు. రణస్థలం మండలం దేరసాం అగ్ని ప్రమాద బాధితులకు పలువురు నేతలు పరామర్శించి నిత్యావసర వస్తువులను అందజేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం దేరసం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో నిలువ నీడకు నోచుకొని బాధిత కుటుంబాలకు పలువురు నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాలను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన నిత్యావసర వస్తువులను అందజేశారు. ఎచ్చెర్ల శాసనసభ్యుడు గుర్ల కిరణ్ కుమార్ బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం తరఫున తప్పనిసరిగా సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు కలిశెట్టి అప్పలనాయుడు ఆయా కుటుంబాలకు బియ్యం బట్టలను అందజేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఫుట్బాల్ క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని అసోసియేషన్ సభ్యులు అభినందించారు. ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఫుట్బాల్ టోర్నమెంట్ లో నరసన్నపేట జట్టు విజయం సాధించింది. ఈ మేరకు నరసన్నపేట మండల కేంద్రంలో విజేత జట్టు ఫుట్బాల్ అసోసియేషన్ సభ్యులు అభినందించారు. మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని అసోసియేషన్ సభ్యులు పొట్టూరు రమేష్ కోరారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటల్లో కాలిపోయిన లారీ, రణస్థలం మండలం కోస్టార్ జంక్షన్ లో జరిగిన అగ్ని ప్రమాదం. ఇవాల్టి విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.